ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టారంటే ముగ్గురు యాంకర్స్ అండి, ఒక్క యాంకర్ ఉంటేనే తట్టుకోలేము మనం ఆడియో లాంచ్లో. అలాంటిది సుధీర్ లాంటి వాళ్ళు ఉన్నారంటే అసలు తట్టుకోలేము. అలాంటిది ముగ్గురు యాంకర్స్ ఉన్నారండి, ఎందుకంటే ఈ సినిమా కాన్సెప్ట్ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అన్నమాట. రెస్పెక్ట్ హర్ చాయిస్. రెస్పెక్ట్ హర్ చాయిస్ ఏంటి? ఏం రెస్పెక్ట్ చేయాలి మీ చాయిస్ అని చెప్పు. అంటే మాకు చాలా చాయిస్లు ఉంటాయి. ఇప్పుడైతే ప్రేమ గురించి చాయిస్ అన్నమాట. ఇప్పుడు పెద్దలు చెప్తా ఉంటారు తెలుసు కదా నీకు, నలుగురిని ప్రేమించాలి, ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఒకళ్ళని మ్యారేజ్ చేసుకోవాలన్నమాట. అలాగే మేము కూడా నలుగురు అబ్బాయిని చూసుకుంటాము, ఇద్దరు నచ్చుతారు, ఒకళ్ళతో లవ్ ప్రొసీడ్ అవుతాం, అది మా చాయిస్. చెప్పింది అబ్బాయిలకి, అమ్మాయిలకి కాదు. అంటే అబ్బాయిలకి ఏమన్నా సెపరేట్ రూల్ ఉందా ఏంటి? ఇప్పుడు మేము మాట్లాడలేదు, చెప్పింది కరెక్ట్. అది అందుకే, ఎందుకంటే అది మీరు చెప్పింది కరెక్ట్ కరెక్ట్ కదా. హీరోలు వచ్చారు, హీరోయిన్ వచ్చారు, వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి ఒకసారి గట్టిగా వాళ్ళందరికీ. ప్లీజ్ ప్లీజ్ హీరో హీరోయిన్స్ కి ఈ చప్పట్లు కొట్టురండి. ప్లీజ్ వెల్కమ్ అండి హరీష్ కళ్యాణ్ అండ్ సాయి రోనక్ అండ్ పూజా. పూజాకే దోశా జోషి. జోషి ఐఎమ్ సేయింగ్ జోషి ఓన్లీ, హీ ఈజ్ సేయింగ్ దోశా. నాట్ దోశ కాదు, నాట్ జోషి, ఇట్స్ దోషి రైట్. దోషి ఇన్ యువర్ లాంగ్వేజ్, ఇన్ తెలుగు ఇట్స్ దోశ. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. రగడ డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారండి, వీరు కే పొట్ల గారు. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. Please Veeru Potla garu stage mele kavalandi. Please welcome Veeru Potla garu with a big round of applause to launch the first song visual. Please welcome sir. First song visual. Kallallone kallallone unnavante kallallone unnavu nanidderlonu chuddamante ekalloki raavu ee gundallone chappullonu ee maatram vinapadavu ee santam sariga leeni maaya ida kadal 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 antam dammo kidu kadal 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 chupin dammo mensu needi sulu సో ఈ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవబోతుందండి. సో ప్లీజ్ సర్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ విజువల్ ఫస్ట్ విజువల్ ఆఫ్ ది ఫస్ట్ సాంగ్. ఆబ్వియస్గా అద్భుతంగా ఉన్నాయి, ట్రెండీగా ఉంది, తెలుస్తూ ఉంది లవ్ స్టోరీ అండ్ ఎనర్జెటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తూ ఉంది. అండ్ ఆల్ ద లీడ్ యాక్టర్స్ డిడ్ సో వెల్. ఈ సెకండ్ విజువల్ని ఆర్పి పట్నాయక్ గారితో మనం లాంచ్ చేద్దాం చెప్పు. సూపర్ సూపర్ సూపర్. సో ఐ వెల్కమ్ ఆర్పి పట్నాయక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ సర్. సో ఆర్పి పట్నాయక్ గారికి బొకే ఇవ్వడానికి డైరెక్టర్ గారిని స్టేజ్ మీద డైరెక్టర్ పట్నాయక్ గారు సెకండ్ విజువల్ లాంచ్ ప్లీజ్. రెస్పెక్ట్ గర్ చాయిస్, రెస్పెక్ట్ హర్ చాయిస్ అని చెప్పిన దాన్ని అంటావు కదా. అవును, నీ ఒపీనియన్ తెలుసుకున్నాను. ఏదో చెప్పావు నలుగురిని చూడాలి, ముగ్గురిని ప్రేమించాలి, ఏదో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి ఫైనల్గా అని చెప్పని, జనాల ఒపీనియన్ కూడా ఏంటో ఒకసారి కనుక్కో. సో ఫస్ట్ మన గెస్ట్లు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళని కనుక్కుందాం మనం. రెస్పెక్ట్ హర్ చాయిస్ అని ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ కేటీఆర్ గారు. ద ట్యాగ్ లైన్ కాదలి, రెస్పెక్ట్ హర్ చాయిస్. I thought I was going to be given an opportunity there to say a lot of things. Oh, sorry. I'll save it for later. Correct. Okay, sir. Next. Hi, sir. Good evening, sir. How are you, sir? So, this movie title Kadali, Prayasi, and alage danikinda tagline hashtag respect our choice and better anamata. So, we were talking actually, respect our choice ante, ok ammai, iddar ammayalni love cheyadu, but vaalto journey chesi, final ga evarini love cheyali, అనేది డిసైడ్ చేసుకుంటుందా, లేకపోతే లవ్ చేస్తుందా ఇద్దరిని, పెళ్లి చేసుకుంటుందా ఇద్దరిని అనేది ఇంకా తెలియదు మనకి. సో మేము కనుక్కోవాలనుకుంటున్నాం అంటే రెస్పెక్ట్ అవర్ చాయిస్ అంటే అమ్మాయిలకి ఎలా నిజంగా చాయిస్ ఉందా మాకు అనేది వి జస్ట్ వాంట్ టు ఆస్క్ యు సర్. అంటే నాకు తెలిసిన అమ్మాయికి చాయిస్ ఉంది, షీ వాంట్స్ మీ టు రెస్పెక్ట్ హర్ ఓన్లీ, సో ఐ యామ్ లివింగ్ లైక్ దట్ ఓన్లీ. ఆ దట్స్ ఎ ఫెంటాస్టిక్ ఆన్సర్ సర్. సూపర్ సర్, సూపర్. సూపర్ సర్, సూపర్ సూపర్. సో ఇంకా మీ పాప దగ్గరికి వస్తున్నాం అండి, ఇందాక ఏదో చెప్పావు కదా. ఆస్క్ పూజ ప్లీజ్. సో ఐ బిలీవ్ దట్ రెస్పెక్ట్ హర్ చాయిస్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ అ ఫీమేల్ ఇస్ డూయింగ్ ఇన్ హర్ లైఫ్, ఫర్ వాట్ కరియర్ షీ ఇస్ చూసింగ్, వాట్ షీ వాంట్స్ టు వేర్, వేర్ షీ వాంట్స్ టు గో. సో ఇట్ షుడ్ బి అ కంప్లీట్ ఫ్రీడమ్ టు హర్ అండ్ వీ షుడెంట్
answer or question anything for that. We should respect feminism. That's what I believe. Thank you so much. Thank you so much, Pooja garu. That's nice. Thank you, ma'am. That's really nice. So ippudu mana hero ni indakandi nunchi ina paripothunnaranta Sudhir cheptunnadu light off ayipogani garu ippudu unnadu unnadu ikkade unnadu light on undi kada. So did you really respect her choice? Her choice. Like the movie? Yeah, like one hero has to respect her choice. So without getting offended. Ante danni సినిమాలో చూడాలి, నేను ఇప్పుడు రివీల్ చేయలేను. బట్ యా, ఐ బిలీవ్ విత్ దట్ కాన్సెప్ట్, రెస్పెక్ట్ హర్ చాయిస్. అని అంటే దేర్స్ నథింగ్ రాంగ్. సో నెక్స్ట్ హీరో. హాయ్ అండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. సో ద క్వశ్చన్ ఇస్ వెదర్ ఐ రెస్పెక్ట్ హర్ చాయిస్. సో ఐ హావ్ ఇరిటేటెడ్ పూజా ఎనఫ్ ఆన్ సెట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో ఈవెన్ ఇఫ్ ఐమ్ గోనా సే దట్ ఐ రెస్పెక్ట్ హర్ చాయిస్, ఐ డోంట్ థింక్ షీల్ బీ ఏబుల్ టు అక్సెప్ట్ దట్. సో రెస్ట్ ఐ థింక్ యు హావ్ టు వాచ్ ద ఫిల్మ్. Or as the director. Video launch cheyadaniki Shekhar V Joseph garini stage meediki raavalsindiga korukuntunnamandi. This film. Yeah. And chaala chaala peda peda movies chesarandi Shekhar V Joseph garu. So please, so welcome, please welcome him. This is a songs tree visual launch. Thank you. Nundene nani namminchai gundeni nanne కాదనుకున్నా రేపంటూ లేదని చూస్తున్నాలే నిన్నని నీవే ప్రతి నిమిషాన కన్నీరైనా రానంటోందా ఏం చెయ్యను ఏదక్కేం చెప్పు ఈ ప్రేమంటే భయపడుతున్నాను. మనం అందరు అబ్బాయిల ఒపీనియన్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఇక్కడన్నా లేడీస్ ఒపీనియన్ తీసుకుందాము. రెస్పెక్ట్ చాయిస్ అనేది లేడీస్ వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్తారో చూద్దామండి. రెస్పెక్ట్ యువర్ చాయిస్. ఆ రోజుల్లో మాకంత చాయిస్ అసలు ఉండేదే కాదు. సో యునో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ టైమ్ బ్యాక్. నేను అనుకోవడం ఈ కాలంలో ఎస్పెషలీ అమ్మాయిలు చాలా చాలా లక్కీ, చాలా వాళ్ళకి చాలా చాయిసెస్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ దేర్ చాయిస్ వీ షుడ్ రెస్పెక్ట్ as a mother, I feel. So indaka nunchi actually andarni adugutunnanandi ee cinema name kadali and title kinda vachese hashtag respect her choice andaru dan gurinchi different explanations icharu anamata. So usually meer dan gurinchi em cheptunnaru ma prekshakulandaru vinalanukuntunnaru ante respect her choice, respect her choice, that's it. That word gurinchi how actually you gonna think everybody agrees we always respect the women's choice at home, be it my mom or of course now I'm in the hands of Upasana. So I think this is a perfect title for such a film. So okay. Respect your choice sir gurinchi em cheptaru sir meeru ee generation lo nadustunnevo gaani maa generation lo oppukune vaallu kada mee generation lo mee generation gurinchi cheppandi sir appudu ela undedi. So appudu oka love ante oka value undi. So appadiki ippadiki is a lot difference. Ippudu love breakup chaala easy, oka roju love antunnaru next day breakup antunnaru, so lot difference. సో యూజువల్గా అయితే ఇప్పుడు అమ్మాయిలకి ఎక్కువ చాయిస్ ఉంది, దానివల్ల ఇలా జరుగుతుందంటారా మీరు? అంటే ఒక్కదాని వల్ల అని చెప్పలేము, ఇప్పుడున్న మైండ్ సెట్స్. సవ్య మన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అక్కడే ఉన్నారు. Yes, ప్రసన్న ప్రవీణ్ షామ్. ఒకసారి మిమ్మల్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నామండి. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ద షో ఆఫ్ ద డే. ప్రసన్న ప్రవీణ్. ప్రసన్న ప్రవీణ్. సో సార్, ఇస్ దిస్ యువర్ ఫస్ట్ మూవీ ఆర్ యు వర్క్ బిఫోర్? బికాజ్ ఐ యామ్ రియల్లీ సారీ, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇట్స్ యాక్చువల్లీ సెకండ్ మూవీ. సెకండ్ మూవీ. ఫస్ట్ వన్ వాస్ మలుపు. మలుపు చేశారు. యా, ఐ నో, ఐ నో, ఐ హర్డ్. మలుపు తీసారా? మలుపు చేశారా? చేశారు మలుపు. మలుపు తీసారు. మలుపు తీసారు. సో ప్లీజ్ సర్, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద ఆడియన్స్. అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మై థాంక్స్ టు ఆల్ ది చీఫ్ గెస్ట్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ విత్ యువర్ ప్రెసెన్స్ అండ్ my thanks to Patabi sir and Anand sir for the opportunity. That's it. It was great, yeah, working with Patabi sir and Anand sir.
Request the legendary producer Suresh Babu garu to please come onto the stage, sir. Please. Please andi gattiga cheppatlu kottali Suresh Babu garu vastunnaru ani cheppesi. Song 4 visual launch. Lokama naku sama inni si andalanni nake suntama kalama chal chalamma నువ్వున్న చోటే ఇంకా ఆగిపోవమ్మా, నాతో ఎన్నాళ్ళున్న స్వప్నమా, ఇంతందం నువ్వు చూపలేదమ్మా, మునుపింత హాయి ఏదమ్మా. లోకమా నా కోసమా, ఇన్నేసి అందాలన్నీ నాకే సొంతమా. Yes, sir. All right. Thank you so much, sir. A few words about the movie and the song. Andarki namaskaram. Wish Pattabhi a very, very grand success. He's been working. He used to work with us before. Appudu nunchi taniki cinema cheyalani baa korukundedi. He went and did some other business. Still, he kept on to it. And he... his dream is now come true. I wish that he gets all the success that this film deserves. I would like to welcome Dilraj garu onto the stage, please. Sir, please welcome, sir. Everybody, big round of applause for Dilraj garu, please. Song for a visual launch. Chusa amayini parjana gunde ninnato adugesi na bente vastunda manchi abayini మనసే ఇచ్చానని అంటే సులభంగా ఓకేరా అంటుందా. బహుశా బిడ్డే చేస్తుందో అబజాంటూ పోతుందో పర్లేదంటూ పోనా ఓకేమని అన్యాయంగా సన్యాస వాళ్ళే పోలా రెండి వల్లే గుండెల్లో ఒకటే గోలా రే అందం నీలా ఓ సినిమాకి ఫస్ట్ ఇంట్రెస్ట్ కలగాలంటే ఆర్ హీరో ఆర్ డైరెక్టర్ ఆర్ ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడప్పుడు చిన్న సినిమాలు తీసినప్పుడు దానికి ఉండే టైటిల్, ఇందాక సురేష్ బాబు గారిని అడిగాను కాదలి ఈజ్ ఏ తమిళ్ టైటిల్, సో ఒక తెలుగు సినిమాకి తమిళ్ టైటిల్ పెట్టినప్పుడే సంథింగ్ ఇస్ దేర్ అండ్ ఒక యూత్ఫుల్ సినిమాకి ఉండాల్సిన విజువల్స్ కనిపిస్తున్నాయి. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, లైక్ ఒక హ్యాపీ డేస్ అండ్ పెళ్లి చూపులాగా మీ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హీరో హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, హీరోయిన్ పూజ, లిరిసిస్ట్ బనమాలి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న్ ప్రవీణ్ శ్యామ్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ వివేక్ అన్నమలై, డిఓపి గారు శేఖర్ గారు, సింగర్ కృష్ణ అయ్యర్, ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు, ప్లీజ్ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. కాదలి మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అండ్ క్రూ, అలాగే మన గెస్ట్లు ఈరోజు మన ఆడియో లాంచ్కి వచ్చేసిన గెస్ట్లు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. కేటీఆర్ గారు, రామ్ చరణ్ గారు, సార్, సురేష్ టు ఆర్పి పట్నాయక్ గారు, దశరథ్ గారు, and here comes the KTR garu and the mega power star Ram Charan garu. Give a big round of applause, ladies and gentlemen. Here we go. Super. Yes, here Ram Charan garu, KTR garu iddaru launch chestaru. Ok sari andaru gattiga claps kodali please everybody. Andaru kuda gattiga claps and everyone. First this. Yeah, here goes the launch of the CD. గట్టిగా చెప్పట్లండి. First CD, KTR గారు తీసుకొని సురేష్ బాబు గారికి ఇవ్వడం జరిగింది, రామ్ చరణ్ గారికి, ద ఎంటైర్ క్రూ. Supindam
So now I request KTR garu, the youth icon, to please speak a few words about this. Please, Andy, Gattika, Chappal, Gattani. A big round of applause, ladies and gentlemen. Andariki namaskaram. Suresh gariki, Dilraju gariki, ade rakamga mari ee roju మా మిత్రుడు, నా బాల్యమిత్రుడు పట్టాభి ఆర్ చిలుకూరి ఫర్ హిస్ డైరెక్టోరియల్ డెబ్యూ. మెనీ కంగ్రాచులేషన్స్ పట్టాభి, దిస్ హెస్ బీన్ అ లాంగ్ 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 చెరిష్డ్ డ్రీమ్. ఇలాంటి మూవీ ముఖ్యంగా కొత్త వాళ్ళతో తీసేటప్పుడు ఐ థింక్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ రిఫ్రెషింగ్ కాంటెంట్ విచ్ క్లియర్లీ సీన్ ఆన్ ద స్క్రీన్ హియర్. ఐ థింక్ అ లో బడ్జెట్ మూవీ, ఎ స్మాల్ మూవీ విత్ న్యూ all newcomers, new director, new production house, chala refreshing ga, chala different ga chudaniki matram chala kotta ga undi. In fact, if this movie was not directed by Pattabhi, I think after looking at the visuals, after looking at the trailer, I would have definitely gone to a theater to watch it. Looks really, really good, and I do sincerely hope that this will go on to become a huge blockbuster, because off late konni chinna cinemalu have done really well. దిల్రాజ్ గారు చెప్పినట్టు పెళ్లి చూపులు వాజ్ అ రిఫ్రెషింగ్ మూవీ విచ్ ఇస్ కమింగ్ టు మన ఇండస్ట్రీలో, తెలుగులో దిస్ కైండ్ ఆఫ్ సెట్ న్యూ బెంచ్ మార్క్. అట్లా ఈ మధ్యన ఇంకా కొన్ని సినిమాలు, చిన్న సినిమాలు కూడా చాలా బాగా చేసిన సినిమాలు ఉన్నాయి. కాంటెంట్ ఇస్ ద కింగ్. తప్పకుండా కాంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనే ఒక మంచి ఆలోచన విధానం తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. సో ఐ డూ హోప్ దిస్ విల్ గో ఆన్ టు బికమ్ అ హ్యూజ్ హ్యూజ్ సక్సెస్. And now it's time to speak mega power star Ram Charan garu. Please put your hands together for him. Andaru gattiga. Naaku first visual chodagane I thought of my most favorite film of my career, Orange. Visuals naaku kanipichinayi anta fresh ga unnai, music paranga kavannandi. Nijanga alanti cinema malli malli nen cheyalanukune rojulu enno unnai. మేబీ అది బహుశా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ అలాంటి సినిమా, అలాంటి కళ, లేకపోతే అలాంటి కలర్స్ ఉన్న ఈ సినిమా కూడా డెఫినెట్గా దానికన్నా ఎక్కువ ఆదరణ పొందుతుందని నాకు ఎలాంటి సందేహం లేదు. సో ఐ రియలీ విష్ పట్టాభి గారు, హూస్ టేకెన్ సచ్ అ ప్యాషనెట్ జాబ్, లీవింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్, కేవలం డబ్బు కోసం కాదు ప్యాషన్ని నమ్మి ఈ సినిమాని నమ్మి వచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ యూ పుట్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ టుగెదర్, ద artists are looking so so fresh. Nijanga na modati cinema lo nenu enta baa chesunnanu, nijanga anta baa chesaru, oka 10 cinemalu experience unna artists la chesaru. They were so lively and so happy. That's exactly what we need to see, a young story like this. That's what we need. I congratulate and wish you all the best, all three of you. And now it's time to speak the captain of the ship, director Pattabhi garu, to please naaku ee cine prapancham lo ki avakasam ichina Sri Suresh Babu gariki I will ever be grateful to you, sir. And na mitrudu Sri Tharak Ramarao garu has come here and he supported me throughout. I can't explain in words. Maybe some other day I'll just got to thank him. And then Dilraj garu, RP garu, Darshat garu, Veeru Potla, andaru vachina. Sorry if I'm missing out on some guests. Everybody, thanks a lot. And more importantly, my chief guest, Sri Charan Gar Gurinchi, mega power star, Sri Ram Charan Gar Gurinchi. I just want to say a couple of things that I admire in him. One, I see such a beautiful son. You know, he's such a beautiful son for an illustrious father. Maybe all of us can learn that from him. And now I just want to mention a couple of words regarding my team. Firstly, before I go to the chief technicians, I mean, they're all very illustrious people, but I'll start off with my direction team. My co-director Narendra, my direction team, Narayana, Sudhir, Shreen Reddy, all of you been throughout, what a support. Thank you so much, sir. And last but not least, the trailer launch is going to come. అండ్ కేటీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు ఒకేసారి ట్రైలర్ లాంచ్ అండ్ మైక్ లో అంటే చాలా ట్రైలర్ లాంచ్ అయిపోయింది, అది ఒకటే లాస్ట్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ లాంచ్. మరియు ప్రాణాంతకం
నాకు అసలు పెళ్ళవుతుందంటావా? అమ్మేమో గుండు పూజలు అంటుంది, బామ్మేమో ఎవడో ఒకరిని చూసుకో అంటుంది. అదే నువ్వు బయట ఎవరినైనా చూసుకుంటే ఈ టెన్షన్స్ ఏవి ఉండవు కదా. బాంధవి వరదరాజన్. కార్తిక్. ఎన్ పేరు క్రాంతి. చూసా అమ్మాయిని పరిచానా గుండె నాతో అడుగేసి నా వెంటే వస్తుందా? డిన్నర్ ఎక్కడ? 9 PM వెస్టర్న్ కెఫే సిలాంత్రో 8 PM. ఓకే. ఇద్దరు హ్యాండ్సమ్ గైస్ తో డిన్నర్ కు వెళ్తే ఏం జరిగిందో తెలుసుకోవాలి గాని. ప్రపంచం మొత్తం తిరిగాను గాని అనంటే అమ్మాయిని ఎక్కడా చూడలేదురా. షీ సచ్ ఎ స్వీట్ గర్ల్ రా. నేను ప్రపోజ్ చేయాలంటే నాకు ప్రేమ ఉంటే చాలు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా లవ్ చేస్తున్నాను బాంధవిని. ఇంతకీ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు? ఏంటే ఒక్కసారి కలవగానే సెలెక్ట్ చేసుకుంటారా? ఏది డిసైడ్ అవ్వకుండా ఇద్దరికి హోప్స్ ఇవ్వడం చాలా తప్పు. వాడు ఆ అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. అనవసరంగా మీ ఇద్దరిని ఇక్కడికి పిలిచాను. నువ్వంటే నేనని నమ్మించాయి గుండెని, నన్నే కాదనుకున్నా. We have to always respect women, so we have to start with girl now. It's not her choice now, okay? It's our choice. My film is about a beautiful journey of Bandhavi and these two interesting guys, Karthik and Kranti. She's a very simple, cute, little innocent girl who goes to the work and comes back home. When she meets these two people, her life changes completely. So that's how Kadali is about. It's about journey of a Bandhavi whose life transforms from a little boring life to a very interesting life. Rest you'll come to know when you'll watch the film. I would like to thank the whole team of Kadali, especially Batabi sir, like I said even before, for coming up with such a nice concept. Respect her choice. Thank you so much, Pooja garu. Thank you so much. And next comes Harish. Yeah. This is my debut film in Telugu, and I couldn't have asked for anything better. So, the entire team, all the technicians, because like a lot of big technicians have worked in this film, right from editor Marthan K. Venkatesh garu, Vanamali garu, and Shekhar V. Joseph garu. And I have to thank Shekhar sir especially for giving us beautiful visuals and showing all of us and in a very beautiful manner, and you know, not just the artists but the entire visuals have come out really well and very pleasant and beautiful. So thank you, Shekhar sir, and my co-actors Sai and Pooja. We have become more like friends, like brothers, friends. ఇప్పుడు సాయి తెలుగులోనే మాట్లాడతాడు. సాయి ఇప్పుడు తెలుగులో మాట్లాడాలి. ఒక ఇంగ్లీష్ వర్డ్ కూడా యూస్ చేయకుండా. ఇంగ్లీష్ వర్డ్ యూస్ చేస్తే అవుట్ మీరు. అందరికీ నమస్కారం. నా శ్రేయోభిలాషులు అందరికీ, నా తల్లిదండ్రులకి, ఇక్కడ వచ్చేసిన నా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ప్రెస్, మీడియా, వెబ్ ప్రతినిధులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో ఒక మంచి మూవీ, నైస్ ప్లేఫుల్ లవ్ స్టోరీ మీ ముందుకు వస్తుంది కాదలి ఈ మంత్. సో డెఫినెట్గా చూడండి, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని, మీ అందరికీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, ఒక లవ్ స్టోరీ ఎంత క్యూట్గా ఉండాలో, మా డైరెక్టర్స్ అంతే క్యూట్గా, మ్యూజిక్ డైరెక్టర్స్ అంతే క్యూట్గా ఉన్నారు అండ్ మ్యూజిక్ ఇంకా క్యూట్గా ఉంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్, మై మెంటర్ పట్టాభి గారు ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ది క్రూ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఆనంద్ రంగ గారు ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్, లైక్ యునో బీయింగ్ సో పొలైట్ అండ్ డౌన్ టు అర్త్ దో యు ఆర్ సచ్ అ బిగ్ డైరెక్టర్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ విల్ లైక్ ది మూవీ. థ్యాంక్ యూ సాయి. అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడారు, ఒక తెలుగు కూడా యూస్ చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మీరు కూడా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసి ఈ మూవీని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఆల్ ద చీఫ్ గెస్ట్ హూ కేమ్ హియర్ టు మేక్ దిస్ ఆడియో ఫంక్షన్ సక్సెస్ఫుల్.
Please subscribe. Filmy Events. Filmy Event. Filmy Events. Filmy Events. Filmy Events.